కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజల సురేందర్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి వచ్చే సర్పంచ్ ఎన్నికలలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మన సత్తా చాటాలని అన్నారు. అందరూ నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామాలలో కష్టపడి పనిచేసి సర్పంచ్ ఎన్నికల్లో అధిక సంఖ్యలో సర్పంచ్లుగా గెలిచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. మళ్ళా ఆరు నెలలు మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ గెలిపి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం వస్తుంది. మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఇవాళ అన్ని రంగాలలో ప్రజలు అభివృద్ధి చెందుతున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంస్కరణలన్నీ తెలియజేస్తున్నాం. జవహర్లాల్ నెహ్రూ నుంచి ఏదైతే పంచవర్ష ప్రణాళిక అని చెప్పి ఆ రోజు కార్యక్రమాలు పెట్టారు జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, తదనంత రాజీవ్ గాంధీ, మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి సంస్కరణలతో ఇవాళ గ్రామాలు కానీ పట్టణాలు కానీ అభివృద్ధి జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఎల్లారెడ్డి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి మీకు అందరు కూడా మన గ్రామంలో ఏంటంటే సమస్యలు ఉంటే నా దృష్టి తీసుకోనండి. నేను వచ్చి కూర్చుంటా, నేను హైదరాబాద్ లో అనుకునేటువంటి కాదు. మీతో ఉంటాను, మన సర్పంచ్ ప్రజలకు సేవ చేసే ఒక వాడుకు అవకాశం ఉంటే ఆయన రూపాయలు అవసరం ఉంటే ఖర్చు పెట్టుకుని మనం గెలిపించుకుందామని చెప్పి తెలియజేస్తున్నా.